పార్వతుల మొత్తుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది. ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేశుణ్ణి పూజించి వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళల్లో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తరువాత పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడు కాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. కుడి చేతితో అక్షింతలు దేవునిపై చల్లాలి. నాలుగు దిక్కులా ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. తర్వాత షోడోపచార పూజ చేయాలి. ఇందులో దేవుడికి వస్త్రం, జంధ్యం సమర్పించి తరువాత పుష్పాలతో 21 పత్రాలతో పూజించి అష్టోత్తర శతనామావళి చదవాలి. తరువాత వినాయక కథ చదివి తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.